ఈ దసరా నవరాత్రులో వ్రతమాచరించి 9 రోజులు ఉపవాసం మహానైవేద్యాలు పూజలు ఇలా చేయడం వల్ల కలిగే ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగగా దేశమంతా ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా అవతార మూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కనక దుర్గాదేవిని అలంకరించి అర్చిస్తారు. ఈ 9 రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించిన దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. దేవి నవరాత్రి వ్రత మహత్యములు. దేవి శరణ నవరాత్రులందు సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులు భక్తితో దేవిని పూజించినచో సమస్త ఫలములు సమకూరును. నవరాత్రుల్లో దేవి పూజలు హోమాలు కుమారి పూజలు బ్రాహ్మణ సంతర్పణలతో పూర్తి చేసిన ఇతర ఏ వ్రతములు దానములు దేవి నవరాత్రి వ్రతముతో సరితూగవు. అన్ని విధములైన కోరికలను దేవి నవరాత్రి వ్రతముచే తీర్చుకొనవచ్చును. హరిహర హిరణ్య గర్భాది దేవతలు ఈ దేవిని ఆరాధించి సర్వసిద్ధులను పొందగలిగారు. పూర్వం కోసల దేశమున దరిద్రుడైన ఒక వర్తకుడు కలడు. అతనికి సంతానము ఎక్కువ. ఒకనాడు సద్బ్రాహ్మణుడొకడు కనబడగా తన బాధను వివరించి దారిద్ర్య నిర్మూలనకు ఉపాయం చెప్పమని ప్రార్థించారు. ఆ బ్రాహ్మణుడు జాలిపడి, ఓ వైశ్యోత్తమ, దేవి నవరాత్రి వ్రతం ఆచరించి సర్వ సుఖములు కలుగును, బాధలన్నీ తొలగిపోవును అని చెప్పగా వైశ్యుడు బ్రాహ్మణుచే గురువుగారిగా చేసుకొని భక్తి శ్రద్ధలతో 9 సంవత్సరాలు నవరాత్రి వ్రతము చేయగా 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 9వ సంవత్సరం అష్టమి నాడు అర్ధరాత్రి దేవి ప్రత్యక్షమై అనేక వరములిచ్చి ఆ వైశ్యుని కోరికలు తీర్చి కృతార్థుని చేసినది. విన్నారు కదండి, దేవి నవరాత్రి మహత్యములు. ఈ దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మంచిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పాదాలు పట్టుకొని అమ్మవారిని పూజించి అమ్మవారికి కనువిందుగా పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి కనులకు అమ్మవారి దయకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.